మిత్రులకు నమస్కారం. నేను మీ సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వైఎస్ఆర్ పెన్షన్ కు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లను ప్రతి ఆరు నెలలకు ఒకసారి మంజూరు చేయడం జరుగుతుందని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాట ఇచ్చింది. దానిలో భాగంగానే అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి అంటే జనవరి నెలలో ఒకసారి సంవత్సరానికి మరియు జూలై నెలలో ఒకసారి ఈ కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే గత జనవరి నెలలో కొన్ని కొత్త పెన్షన్లను మంజూరు చేసింది. ఇప్పుడు జూలై నెలలో కూడా కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం అనేది జరిగింది. ఆ లేటెస్ట్ అప్డేట్ వివరాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జూలై 1వ తేదీన ప్రారంభమయ్యే పంపిణీలో పెన్షన్ సాయం అందే పరిస్థితి లేదని చెప్పవచ్చు. వీరికి జూలై 19న మంజూరు పత్రాలు ఇస్తామని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ సిఇఓ ఇంతియాజ్ తెలిపారు. అయితే అదే రోజు పంపిణీ చేస్తారా, ఆ తదుపరి పంపిణీ ఉంటుందా అనే దానిపైన అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో దాదాపు 3 లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. ఏడాదికి 2 విడతల్లో 6 నెలలకోసారి జూలై నెల మరియు జనవరి నెలలో కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం ఈ ఏడాది జనవరిలో కొత్త పెన్షన్లను మంజూరు చేసింది కూడా. అప్పటి నుంచి జూన్ వరకు దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. వాటిని ఇప్పటికే 2 విడతలుగా తనిఖీ చేసి దాదాపుగా 3 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న వివిధ కారణాలతో లబ్ధి అందని వారికి జూలై 19న ఆ సహాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అందులో భాగంగానే మంజూరు పత్రాలు అందిస్తామని అధికారులు వెల్లడించడం అనేది జరిగింది. అయితే ఈ మంజూరు పత్రాలే అందజేస్తారా, పెన్షన్ అమౌంట్ను కూడా అందిస్తారా అన్న దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇక తర్వాత మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒంటరి మహిళల విషయానికి వస్తే ఇక్కడ ఒంటరి మహిళలకు నిరాశ ఎదురవుతుందని చెప్పవచ్చు. ఒంటరి మహిళల పెన్షన్ అర్హత వయసును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది అనర్హులుగా మారారు. ఆ కేటగిరీకి చెందిన వారి అర్హత వయసును 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పెంచుతూ జూన్లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పాత నిబంధనల మేరకు గత 6 నెలల వ్యవధిలో చాలా మంది ఒంటరి అవివాహిత మహిళలు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. ప్రభుత్వం సహాయం అందిస్తుందని కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా వీరికి కూడా 50 సంవత్సరాల నిబంధన వర్తింపజేయడంతో చాలా మంది అనర్హులుగా మారినట్లు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అధికారిక సమాచారం అనేది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.